ఈ విధంగా తీసుకోవాలి గుర్తులు గుర్తులు అనమాట. అరే ఏరుని మొత్తం పారేశారు కదా, కింద పడిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ మేమైతే బాగానే ఉన్నాము. ఫ్రెండ్స్ నేను శివ అయితే ఈరోజు అయితే ఊర్లో లేము. ఊర్లో లేనప్పుడే లక్ష్మణ్ అలాగే రాము రమేష్ అయితే లిచ్చి పండ్ల తోటకు వచ్చారు. లిచ్చి పండ్ల తోట ఎవరిదైతే రమేష్ వాళ్ళది. ఇది లిచ్చి పండ్ల తోట మాత్రమే కాదు, మామిడి తోట కూడా కలగలిపి ఉంటుంది. గ్రామంలో నుండి అయితే ఈ తోటకు వెళ్ళాలంటే ఇంచుమించు 3 కిలోమీటర్లు ఉంటుంది. అది కూడా ఘాటి ఉంటుంది. ఆ ఘాటిలోని కావడతో నీళ్లు పట్టుకెళ్ళేవారు. నీళ్లు పట్టుకెళ్ళి ఆ చిన్న మొక్కలకు పోసి అలా పెంచుకుంటూ మొక్కలన్నీ కూడా పెద్ద చేశారు. మా చుట్టుపక్కల మా పంచాయతీలోని లిచ్చి తోట అయితే రమేష్ వాళ్ళది చాలా ఎక్కువ. ఈ లిచ్చి పండ్లు అలాగే మామిడి తోట అనేది ఇంచుమించు 1-2 ఎకరాల్లోనూ ఉంటుంది. ఈ తోట వేసినప్పుడు అయితే చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు నీళ్లు పోయడానికి అయితే రమేష్ వాళ్ళ నాన్న చాలా కష్టపడేవాళ్ళు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలోని లిచ్చి పండ్లు కావాలంటే మాత్రం రమేష్ వాళ్ళ తోటకు వచ్చి కొనుక్కొని వెళ్తారు చాలామంది. మనందరికీ తెలిసిందే లిచ్చి పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రమేష్ వాళ్ళ తోట పూర్తిగా చూడాలనుకుంటే మాత్రం పూర్తిగా వీడియో చూడండి. వీడియో మాత్రం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పళ్ళు కోసేటప్పుడు అయితే చాలా జాగ్రత్త చూసుకోవాలండి. ఎలాంటి పాములు ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటాయి కదా, అలాంటి పాములు ఉంటాయి. అందుకు చాలా జాగ్రత్త చూసుకొని నేర్చుకోవాలన్నమాట. పొద్దున్న పొద్దున్నే మరి ఈ యొక్క పళ్ళు కోయడానికి వచ్చాం. ఇదిగో రమేష్ అయితే కోస్తున్నాడు. కోస్తూ ఉంటే పైనుంచి మంచు పడుతుంది. ఒకసారి ఊపు, మంచు రాళ్ళలా ఘోరంగా ఉంది. మంచు వానలాగా ఉందే. ఏ తడిసిపోయావు? మరి మంచు అంత గట్టిగా ఉంది. మరి బాగా ఎర్రగా పండ్లు పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా కోసుకొని ఈ విధంగా కోసుకోవాలి. నేను అలాగే శివ అయితే లేము. మేము లేకుండానే లక్ష్మణ్, రమేష్ అలాగే రాము అయితే చిన్న ప్రయత్నం చేశారు. వీడియో అయితే తీశారు. ఆ వీడియో నచ్చిందో లేదో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ చేయండి, ఏ రకంగా తీస్తారో వీడియో. ప్రతి సమ్మర్లో కూడా మేము అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడికైతే మామిడి పండ్లు అలాగే లిచ్చి పండ్లు తినడానికైతే తోటకైతే మేము వచ్చేస్తాము. కానీ ఇయరైతే మేమైతే లేము, వేరే ఊర్లో ఉన్నాము. ఇంచుమించు ఇక్కడ రావడానికైతే 1 వీక్ పడుతుంది. అంతలోపు అయితే మామిడి పండ్లు లిచ్చి పండ్లు అయితే మొత్తం అయిపోయి ఉంటాయి. విటమిన్ ఉంటుందండి, ఫుల్గా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే దీనికి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ పండ్లు. అయితే దీని ప్రయోజనం ఏంటంటే విటమిన్ పుష్కలంగా ఉంటుందండి దీంట్లో. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కానీ తర్వాత రక్తహీనత బాధపడతారు కదా, పిల్లలకైనా గర్భిణీ స్త్రీలకైనా పెట్టవచ్చు. చాలా బాగా కాసింది. కొమ్మలు అయితే కిందకి వంగిపోయేలా కాసింది చూడండి. ఇగో నేలకి ఒరిగిపోయాయి, అంత బాగా కాసింది. రమేష్ ఈ పళ్ళు చాలా బాగున్నాయి. కొయ్యి ఇగో కిందనున్నాయి, ఏక నేలకు తాగేసేలాగా ఉన్నాయి, అంత బాగా. రమేష్ ఈ తోట ఎప్పుడు వేసావు? 2010 వేసావు, మా నాన్నగారు వేసారు. ఇప్పుడు ఎవరు ఇచ్చారు? మీరే సొంతంగా కొనుక్కొని వేసుకున్నారా? గవర్నమెంట్ ఇచ్చారు. మా తోట నుంచి ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చారు. చాలా ఊజా వస్తుంది. వాళ్ళు ఇచ్చారు కొద్దిగా, వాళ్ళ వల్ల కొద్దిగా ఎంతో కొంత సంవత్సరానికి ఆదాయం దొరుకుతుంది వస్తుంది. తర్వాత ఓన్లీ ఇవే కాదు కదా, లిచ్చితో పాటు మామిడి తోట కూడా వేస్తాం. లిచ్చి పండ్లు అయితే ఈ సంవత్సరం అయితే రేటు బాగానే వచ్చింది. అంటే మా ప్రాంతంలోనే అయితే 50 రూపాయలు అలా కొంటున్నారు. కానీ మీకు అందరికీ తెలుసు లిచ్చి పండ్లు మన సిటీ ప్రాంతంలోనైతే చాలా ఎక్కువగా ఉంటాయి. 300 దాకా ఉంటుంది లిచ్చి పండ్లు అనేది. మా ప్రాంతంలో ఏంటైతే వీటి గురించి వీటి విలువ అంతగా తెలియదు కాబట్టి చాలా తక్కువ చేసుకుంటారు. కొన్నిసార్లు అయితే రమేష్ అంటాడు పెద్ద పెద్ద సంచులతో పట్టుకెళ్ళినా సరే ఈ లిచ్చి పండ్లు అంట 50 రూపాయలు 100 రూపాయలు అడుగుతారంట. అదే మనం షాపులు కొనుక్కోవాలంటే 300 చెప్తారు ఈజీగా. ఏదైనా మందారి ఉన్నంత వరకు మాత్రం బయట చాలా తక్కువకి అడుగుతారు. అదే మన నుంచి ఆ వస్తువు అనేది చేజారిపోయినాకైతే ఏ పంట అయినా సరే అంతే కదా, వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలంటే చాలా రేటు ఉంటుంది. ఎంత బాగున్నాయి చూడండి, చాలా చాలా బాగున్నాయి. ఇందులోంచి ఒకటి తీసుకొచ్చి తిన్నాం. పైన ఉన్న తొక్క అయితే ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని ఇదిగోండి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీని రుచి అయితే చూసేద్దాం ఇప్పుడు. తీయగా ఉన్నాయి, కొంచెం పుల్లగా అనేది లేదు, చాలా చాలా బాగున్నాయి. మీరు తిన్నాక లోపల పిక్ అయితే ఉంటుంది, ఈ పిక్కని పారేయాలి. ఇదిగోండి ఈ పిక్కని పారేయాలన్నమాట. ఈ పిక్కని తినేసామంటే లోపల మొక్కలు వచ్చే తయ్యం మనకు కూడా. కిందన బాగా పండినా లేదు, అందుకని పైన బాగా పండినా ఉన్నాయి చూడండి. కింద అక్కడ బాగా ఎర్రగా పండాయి.
వాటిని కోయడానికి అయితే రమేష్ పైన ఎక్కారు. బాబండి అయ్యి లాంగ్ లో ఉన్నాయా? చిన్న కర్ర కూడా తీసుకుంటే బాగుంది కదా. చాలా బాగున్నాయి, ఎర్ర బాగా బాగా పండాయి కదా. సూపర్ బాగా హైలైట్ ఉన్నాయి. ఇలాగ ఉండాలి ఫ్రెండ్స్, ఇలాగ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. అవును, అరే ఏరిని మొత్తం పారేసారు కదా, కింద పడిపోయాయి. మొత్తం కింద పోయాయి కదా, సంచలో ఒక్క కాయ కూడా లేదా? అరే మొత్తం కింద పడిపోయాయి. ఏంటి బా, సక్కగా పెట్టాలి కదా బా. బాగానే పెట్టాము, పడిపోయా. ఎక్కువ పళ్ళు ఏరేసారు అందుకనే చంచి కూడా కాయలేదన్నమాట. అమ్మడానికి అయితే గెలలు గెలలు కొయ్యొచ్చు బాబా, ఇంట్లో కాబట్టి తినడానికి కాబట్టి అలా ఒకటి తీసుకున్నాము. అవునా? అవును. సరే వీటి ఖరీదు ఎంత ఉంటుంది? 200-300 బాబు కేజీ. 200-300 200-300 అమ్ముతున్నాం కేజీ ప్రతి సంవత్సరం. అలాగే ఎంత వస్తుంది మొత్తం తోటకి? అలా అంటే కాపును బట్టి బావా, కాపును బట్టి ఇంత అని చెప్పలేను. కాపు బాగా కాస్తే ఒక 10-15,000 వస్తుందా? వస్తుంది బా, 10-15,000. ఆ సంవత్సరం కూడా సంచి నిండా కోసుకున్నాం మేమైతే పళ్ళు ఇంటికి తీసుకెళ్ళడానికి. అయితే అమ్మడానికి కాదు, మేము తినడానికి తీసుకెళ్ళి మేము తినడమే కాకుండా ఎవరికి లేవైతే వాళ్ళకి పక్కింటి వాళ్ళకి కూడా ఇస్తాము. ఇవైతే సరిపోతాయి మాకు ఈరోజుకి తినడానికి. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా రమేష్ వాళ్ళ లిచ్చి పండ్ల తోట అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి కొత్త కొత్త వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.